ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సిడిపిఓ కార్యాలయం వద్ద రెండు రోజులుగా అంగన్వాడీల సమ్మె జరుగుతుండటంతో సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ ఉద్యోగులకు సంఘీభావం తెలియజేసిన సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను అన్ని రకాలుగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అయినా పాదయాత్రలో ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుగాని భరోసానిచ్చి అధికారంలోకి వచ్చారని కనీసం ఈ రెండు మూడు నెలల్లో అయినా అంగన్వాడీలకు న్యాయం చేయాలని లేకపోతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే అంగన్వాడీల న్యాయమైన హామీలను అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు పప్పు చేయాలి పాలు కాయాలి అన్నం చేయాలి కోడిగుడ్డు ఉడకబెట్టి నేను చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వాలి గత ప్రభుత్వం కన్నా ఒక్కొక్క స్టూడెంట్కి 50 పైసలు ఇస్తున్నారంటే ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే గ్రాడ్యుయేటీ ప్రతి ఒక్కరికి ప్రతి ఎంప్లాయీకి గుర్తింపు చేయాలని చెప్పని కోర్టు తీర్పిచ్చింది ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం వల్ల అదేవిధంగా వాళ్ళు అంగన్వాడీ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఎలాంటి పెన్షన్ రావడం లేదు మరి వాళ్ళు ఒక లంసంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు మాత్రమే ఒక్కొక్క ఎంప్లాయీ కోరుకుంటూ ఉంటారు ఇది న్యాయమైన డిమాండ్ ఆ డిమాండ్ను కూడా నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అదేవిధంగా హెల్పర్గా అంగన్వాడీలో హెల్పర్గా పనిచేసే వ్యక్తులు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు 60 సంవత్సరాలు వచ్చే వరకు అదే పోస్టులో కొనసాగుతూ ఉండదు అదే రెవెన్యూలు అయితే విఆర్ఏగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా చేరిన వ్యక్తి విలేజ్ రెవెన్యూ విఆర్ఓగా సెలెక్ట్ అవుతున్నాడు ఆర్ఐగా సెలెక్ట్ అవుతున్నాడు ఎంఆర్ఓగా సెలెక్ట్ అవుతున్నాడు కానీ ఇక్కడ ఇలా మాత్రం అదే పోస్టులో దాన్ని కొనసాగాలని చెప్పని నిబంధన పెట్టుకున్నాం ఇది మంచిది కాదు ప్రతి ఒక్కరికి తన సర్వీస్లో ఏదో ఒక ప్రమోషన్ వస్తుందని చెప్పి ఆశిస్తారు కానీ అక్కడే రిటైర్ అవ్వాలని ఏ ఒక్కరు కూడా అదేవిధంగా అనేక అంగన్వాడీ కేంద్రాలని మినీ సెంటర్లు కొన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సెంటర్లన్నీ కూడా మార్చి పిల్లల్ని ఎక్కువ మంది చేసుకునే దానికి టీచర్లకి వాళ్ళకి ఉద్యోగస్తులకు అవకాశం కల్పించి మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదేవిధంగా సర్వీసులో ఉండి ఎవరైనా ఉద్యోగస్తులు మరణిస్తే మరి ఆ కుటుంబంలోనే ఎలిజిబిలిటీ ఉంటే ఆ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి కానీ ఆ పోస్టు ఖాళీ చెప్పని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అధికార పార్టీ వాళ్ళు ఇంకొకరు చెప్పినారని చెప్పి ఆ ఉద్యోగాన్ని మరొకరికి ఇవ్వకుండా ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా దాన్ని బేషరత్తుగా వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పడం కూడా సందర్భంగా న్యాయమైన విధానం ఈ దేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 2-3 నెలల్లో చర్యలు చేపట్టుకుంటా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చుకుంటుంటే భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం అంగన్వాడీ కార్యకర్తల యొక్క న్యాయమైన కోరికల్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తీరుస్తుందని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం
श्री वेंगबाम्म आशीर्वादालतो रेणुका यल्लम्म तल्लि ज्योतिष्यालयं गुरुजी रामचंद्रराजु सिद्धांति गारु श्री वेंकटेश्वर थियेटर वेंक मिद्देपैन पेद्दपौनी बस स्टाप् कागलि नेल्लूरु जिल्ला फोन नंबर 994-9906-107 ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్య పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్దెపైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ 994-9906-107